జైల్ కి వెళ్ళి వచ్చి చంద్రబాబు స్కామ్ గురించి రెండు మాటలు మాట్లాడతాడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తో ప్రస్తుతానికి పొత్తులో ఉన్నావు కదా, ప్రస్తుతానికి పొత్తులో చంద్రబాబు నాయుడు తినేసినటువంటి ఈ జైల్లో ఉన్నటువంటి ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ జీఎస్టీ డిపార్ట్మెంట్ రెండు కలిసి ఒక ఎఫ్ఐఆర్ కట్టి ముద్దాయిల్ని అరెస్ట్ చేయడమే కాకుండా 240 కోట్ల రూపాయలు దుర్వినియోగమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా డబ్బు తినేశారు. ఇదిగో ఈ రకంగా తరలించుకుపోయారు. ఈ 240 కోట్ల రూపాయలు క్యామ్ జరిగింది అని చెప్పని చార్జ్ షీట్ ఫైల్ చేసిందిరా బాబు. చంద్రబాబు నాయుడు స్నేహితులు ఎవరైతే ఉన్నారో, డిజైన్ టెక్ అనేటువంటి కంపెనీ గాని సుమన్ బోస్ అనేటువంటి అతను గాని వీళ్ళందర్నీ ముద్దాయిలు చేసి 2-3 మాసాలు జైల్లో ఉంటే బెయిల్ మీద వాళ్ళు బయటకు వచ్చి తిరుగుతున్నారు. మరి మోడీ గారు గవర్నమెంట్ 240 కోట్ల రూపాయలు ఎత్తేశారు వీళ్ళందరూ ఈ స్కీమ్ పేరు జనాలకు చదువు చెబుతామనే పేరు మీద అని చెప్పని. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏమో ఛార్జ్షీట్ ఫైల్ చేసింది విశాఖపట్నంలో. మనకి ఏమీ తెలియనట్టుగా ఇట వచ్చి ఈ కేసు అన్యాయం అక్రమం, ఇదేంటి అన్యాయం అక్రమం అంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం స్కామ్ జరిగిందని చెప్పి నేను కేసు కట్టేసింది, కొంతమంది ముద్రాయిని అరెస్ట్ చేసింది, రేపో మాపో మనోడిని కూడా ఎత్తికెళ్తుందేమో మన బాబాయిని. బయటకు వచ్చి మాత్రం మొత్తం అంతా కూడా ఎన్నికలకి వెళ్తాం, 20 నిమిషాల పాటు మేము కలిసి వెళ్తాం, మాకు తగుళ్ళు ఎవడు చెప్తాడు, ఇవన్నీ లెక్కలు సరి చేసుకున్నాడు చెప్తాడు. ఎందుకు తగ్గుబడ్డారు, ఎందుకు విడిపోయారు, ఎందుకు మళ్ళీ కలిసి వెళ్తున్నారు? దొంగలు అన్నావు, మీ తమ్ముడిని దొంగ అన్నావు, లూటీకోర అన్నావు, బాబాయిని దొంగ అన్నావు, డబ్బులు తీసుకెళ్ళి ఇక్కడ సంపాదించి హెరిటేజ్లో పెడతానని చెప్పి నువ్వే చెప్పావు. మరి ఏమైందండి చెప్పాలి కదా, ఒక రాజకీయ పార్టీగా సిద్ధాంతం అంటే అదే కదా. ఎందుకు విభేదించారు, ఎందుకు ఎలా అవినీతి పరులు ఇవాళ నీతి పరులు అయ్యారు చెప్పాలి కదా. చెప్పకపోగా ఇప్పుడు ఏమన్నా, ఇప్పుడు మాలాంటి వాళ్ళని ఎవడన్నా కొంచెం ఏంటి ఇదంతా తేడాగా ఉంది, ఇదంతా పవన్ కళ్యాణ్ది అని నేను అనుమానిస్తున్నావు అనుకో, నన్ను అనుమానిస్తారా అని చెప్పని కానిస్టేబుల్ కొడుకుని అనుమానిస్తారా మీరంటే, నువ్వు చిరంజీవి తమ్ముడు కదా బాబు, మీ నాన్నగారు సర్కిల్ ఇన్స్పెక్టర్ కదా, కానిస్టేబుల్ ఎక్కడా? మళ్ళీ ఏమంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి ఎవరిని వదలదంట, పొడుస్తా చంపేస్తా అంట, తాట తీస్తాడంట. దాన్ని చేతనైంది చేయమని ఇప్పుడు 100 సార్లు చెప్తున్నాం. ఏంటి అసలు నీ పార్టీ ఫిలాసఫీ ఏంటి, ఏ ఫిలాసఫీ, ఎందుకు ఇన్ని పార్టీలు అసలు ఏమాత్రం బిడియం అనేది లేకుండా? అసలు సిద్ధాంతం అంటే ఏంటి? సిపిఐ పార్టీ ఉండి అడిగామనుకో, సిద్ధాంతం అంటే ఒడే చెప్తాడు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మేము ఎవరితో అయినా తిరుగుతామని చెప్తాడు. కాంగ్రెస్ పార్టీని అడిగామనుకో, భారతీయ జనతా పార్టీతో కాకుండా మేము ఎవరితోనే తిరుగుతామరా బాబు అని చెప్తారు. పవన్ కళ్యాణ్ నీ పార్టీ సిద్ధాంతం ఏంటి? కమ్యూనిస్ట్ పార్టీతో తిరుగుతావు, కాంగ్రెస్ పార్టీతో తిరుగుతావు, కాంగ్రెస్ పార్టీని తిడతావు. నేను చిన్నప్పుడే అన్నప్రసన్నకే కత్తి సుత్తి పట్టుకున్నాను, కంకి కోడలు పట్టుకున్నాను పాగుతా అని చెప్తావు. అమాంతం లటక్కమని మాయావతి గారి మీద కాళ్ళు పడిపోయి ఆవిడ కంగారు పడితే కాళ్ళు లాగేస్తా గుంగున్నాడేమో అని చెప్పాను. ఆవిడి జిందాబాద్ అంటావు, అదైపోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు అంటావు, మళ్ళీ చంద్రబాబుని తిడతావు, మళ్ళీ భారతీయ జనతా పార్టీ అంటావు, మళ్ళీ భారతీయ జనతా పార్టీని వదిలేస్తావు, మళ్ళీ చంద్రబాబు అంటావు. ఏది సిద్ధాంతం? మనది ఒక రాజకీయ పార్టీనా? మళ్ళీ దానికి ఒక జెండా, మళ్ళీ దానికి ఒక గుర్తు, పోటీ ఎందుకని? మన వాళ్ళ మనలో చిన్న చిన్న కుర్రాలని మోసం చేయటం తప్పితే వాళ్ళని వాడుకొని
మనం లాపట్టం తప్పితే ఏముంది కళ్యాణ్? ఇంకా ఏం చెప్తాడు? జగన్ ప్రెస్ మీట్ పెట్టడు. ఏ నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి ఏం పగలు తీసేస్తున్నావు? అమావాస్య కొట్టి పౌర్ణమి కొట్టి వచ్చి ఏంటి? టీ స్టాల్ పెట్టి కష్ట చిన్న కుర్రాడు కష్టపడి కష్టార్జితంతో పోలని డబ్బులు సంపాదించి అతనికి ఏదో ఆస్తి చూపించి ఒక లారీ కొనిపించి ఆ లారీ ఎక్కి కాసేపు ముచ్చటగా మురిపించి ఏమైపోయావు మళ్ళీ? ఎక్కడ అడ్రస్ ఏది? మళ్ళీ బాబాయ్ జైల్లో వేస్తే కానీ మళ్ళీ రాలాం బయటికి మనం. ఏంటిదంతా ఈ తంతు అంతా? ఇంకా పైగా మాట్లాడతాడేనా? ఏంటి అంటాడంటే ప్రస్తుత డీజీపీ గారు చీఫ్ సెక్రటరీ గారు జాగ్రత్త, ఓ నీ పాసుకోలా మరి ఇట్ట అయితే మరి చంద్రబాబు దగ్గర డీజీపీ చేసిన వాళ్ళును చీఫ్ సెక్రటరీ చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు కదా. ఇవన్నీ తప్పుడు మాటలు ఉడతూపులు ఇవన్నీ మానేస్తే సినిమాల్లో హీరోగా ఉన్నావు, బయట కూడా హీరో కాకపోతే సామాన్యంగానూ ఉంటే బెటర్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చి అక్కడ హీరో ఇక్కడ జోకర్గా మారటం ఎందుకు? ఒకసారి మాకు కూడా బాధేస్తాం అంటది. ఏంట్రా చిరంజీవి చూస్తేనే అట్ట ఉన్నాడు మనోడు మంచి హీరోగా ఉన్నాడు, ఏంట్రా మనోడు చిన్నోడు వచ్చి ఇట్ట అయిపోతున్నాడు అని చెప్పని మాకు కూడా బాధగా ఒకసారి లాగుతాం అంట. ఎందుకు మమ్మల్ని కాల్చుకు తింటావు? ఏదో హీరోగా తెర మీద ఉన్నావు కదా, హీరో మీద కొనసాగు. ఈ రాజకీయాల్లోకి వచ్చి జోకర్ వేషాలు ఇవన్నీ మనకి ఎందుకు? అసలు వాళ్ళ ఆయన చక్కగా